नमस्ते वेलकम टू आवर चैनल प्रपंच मत्तं गुड़ा इंत अपग्रेड अवुतुंदी राष्ट्रम अभिवृद्धि पदंलो वेल्तुंदी इप्पटिकि कूडा राष्ट्रंलो मानवता चच्चिपोयिंदा दलितुलकु इंका अन्यायालु जरुगुतुन्नायंटे अवुननि चेप्तुंदी एपी प्रभुत्वंलो जरुगुतुन्नटुवंटि संघटनलु रीसेंटगा वाईसीपी पार्टी कొంతమందికి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు దళిత వ్యక్తిపైన మూత్రం పోసిన సంఘటన సంచలనంగా మారింది అయితే ఇంత జరినా కూడా వైసీపీ పార్టీ ఎందుకు స్పందించలేదు అసలు అక్కడ అంత అరాచకాలు జరుగుతున్నా కూడా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇలాంటి అంశాలపై మాట్లాడడానికి మంత పడ కిరణ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మీరు గమనించారా ఒక దళిత వ్యక్తులపై ఇలా మూత్రం పోయడం అనేది అసలు మాట్లాడడానికి మనకి ఒక గుజుప్సగా ఉంది దీని ఎలా తీసుకుంటారు ప్రజలు గాని పార్టీ నేతలు గాని అసలు దీని ఏ విధంగా చూడాలంటారు 2019 లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 33,000 ఎకరాల్లో ఎస్సీ ఎస్టీలు కూడా భూములు ఇచ్చారు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి 15 రోజులుగా జైల్లో ఉంచడం జరిగింది నాకు తెలిసి లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం గాని ఒకలకి గుండు గీకడం గాని దళితుల్ని చంపడం గాని ఈ సుధాకర్ బాబు అనే ఇప్పుడు డాక్టర్ వైజాగ్ లో అతన్ని చంపడం గాని ఇవన్నీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు నేనేదో న్యాయం చేస్తున్నాను అని చెప్పి ఎక్కువ దాడులు ఎస్సీ ఎస్టీల మీదే జరుగుతున్నాయి రీసెంట్ గా మీరు చెప్పిన అతని మీద ఎస్సీ ఎస్టీ అతని మీద మూత్రం పోసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ దళిత ఎమ్మెల్యే గాని నందిగామ సురేష్ గాని వీళ్ళు ఎవ్వరూ మాట్లాడకపోవటం ఇక ఉండవల్లి శ్రీదేవి ఉంది అంటే ఏదో ఓటు టీడీపీకి సపోర్ట్ గా చేశారు అని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇక ఉండవల్లి శ్రీదేవికి కూడా అన్యాయం జరిగింది దళితులకు అన్యాయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ 2019 నుంచి ప్రతి ఒక్కల మీద ఏ ఇంతకు ముందు అంటే ఎస్సీ ఎస్టీ అంటే ఎదుటి వ్యక్తి మీద కేసులు పెట్టటం నేనైతే చూసా గానీ ఎస్సీ ఎస్టీల మీద దాళ్లు జరగడం అనేది 2019 నుంచి జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాతే జరుగుతున్నాయి కానీ ఏ ఒక్క దళిత ఎమ్మెల్యే కూడా దీని గురించి స్పందించకపోవటం చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి దళితుల మీదే కాదండి ప్రతి ఒక్కల మీద దాళ్లు జరుగుతున్నాయి ఎవ్వరికి చెప్పే పరిస్థితి కాదు పోలీసులైనా గాని కోర్ట్ అయినా గాని ఇక అధికార పార్టీ అసలు డబ్బుతోనో ఇక మేనేజ్ చేస్తుంది కేంద్రం సపోర్టుతోనో మేనేజ్ చేస్తుంది తప్ప ఎవరు అయితే ఇక ఈ దాళ్ళ గురించి గాని ఎవరు దళిత ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడకపోవటం చాలా బాధాకరమని నేనైతే చెప్పగలను ఓకే అండి ప్రస్తుతం ఉన్న పార్టీలందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అయితే ఒకప్పుడు హామీలు ఇచ్చారు దళిత సభ్యుని ముఖ్యమంత్రిని చేస్తా అని ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం వీళ్ళు ఏం చెప్తున్నారంటే బీసీ నాయకుడికి పట్టం కడతాము బీసీ వాళ్ళకి ఖచ్చితంగా సీఎం చేస్తామని చెప్తున్నారు సో వీళ్ళంతా కూడా బీసీ వాళ్ళని దళితుల్ని కూడా పట్టం కట్టించే పథంలో ఉంటే ఏపీ ప్రభుత్వంలో మాత్రం దళితులకు ఇంత అరాచకాలు చేయడానికి ఎందుకు ముందుకు వస్తున్నారు అందులోనూ ఈ రెడ్డి సామాజిక వర్గంకు సంబంధించిన వ్యక్తులే ఇలాంటి అఘాతకానికి పాల్పడుతున్నట్టు కూడా అర్థమవుతుంది ఈ రెడ్డిస్ అధికారంలో ఉన్న తర్వాత మేమేం చేసినా చెల్లిది వాళ్ళ గురించి ఎవరు వాళ్ళ మీద అయితే కేసులు పెట్టే సాహసం ఎవరు చేయరు దళితుల మీద దాళ్ళు అట్లాగా చెప్పే పరిస్థితి కాదు కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి గురించి ఎవరూ మాట్లాడలేదు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలే మాట్లాడకపోవటం చాలా బాధాకరమని నేనైతే చెప్పగలను సో ఇక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల అలా జరుగుతుందో లేదంటే వాళ్ళకి విశిక్షణ రహితంగా బిహేవ్ చేస్తున్నారు పార్టీలో ఉన్న నేతలే వీళ్ళు సమాజానికి తెచ్చే మార్పు ఏమో పక్కన పెడితే వాళ్ళల్లో కూడా మార్పు లేకుండా ఇంత దారుణానికి ఎలా పాల్పడ్డారు అనేది కూడా ఎవరికి అర్థం కాకుండా పోయింది ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆ ప్రభుత్వాన్ని అందరూ కూడా కోరుకుంటున్నారు